తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ నామినేషన్ వేయనున్నారు. బీఆర్ఎస్ కూడా మద్దతు ఇవ్వడంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. స్పీకర్ గా గడ్డం ప్రసాద్ నామినేషన్ కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మంత్రులు హాజరు కానున్నారు. ఇప్పటికే మంత్రులు, కాంగ్రెస్ నేతలు అసెంబ్లీకి చేరుకున్నారు. నామినేషన్ కార్యక్రమంలో బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ పాల్గొనున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చారి అసెంబ్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. చారి దగ్గరికి వెళ్దాం. చారి, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ నామినేషన్ వేయనున్నట్టు మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి చారి? రైట్, స్పీకర్ గా గడ్డం ప్రసాద్ నియామకం అనేది ఏకగ్రీవమే. ఇప్పటి వరకు ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ ప్రక్రియకు అనుగుణంగా నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియను ప్రారంభించారు. కొద్దిసేపటి క్రితమే స్పీకర్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. వీరితో పాటు మంత్రులు కొద్దిసేపటి క్రితం తుమ్మల నాగేశ్వర రావు వచ్చారు, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, అలాగే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. సీతక్క కూడా కొద్దిసేపటి క్రితమే నామినేషన్ కి హాజరవ్వడానికి వచ్చారు. స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కనుక చూస్తే మనం స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఎన్నిక అనేది ఏకగ్రీవం. ఎందుకంటే అధికార పార్టీ అటు ప్రతిపక్ష పార్టీ సభ్యులందరితో కూడా మాట్లాడారు. నిన్న కేసీఆర్ తో పరామర్శకు వెళ్లినటువంటి సందర్భంగా కేసీఆర్ మద్దతు కూడా మంత్రులు శ్రీధర్బాబు అలాగే దామోదర రాజనరసింహ కోరినటువంటి నేపథ్యంలో అధికార పక్షం కోరినటువంటి డిమాండ్ అప్పీల్ కి కూడా బీఆర్ఎస్ మద్దతు పలికినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా స్పీకర్ కి ఎన్నికకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. అలాగే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా స్పీకర్ నామినేషన్ వేసే క్రమానికి ఆ ప్రక్రియకి మద్దతు తెలిపారు. వాళ్ళు కూడా స్పీకర్ నామినేషన్ పత్రం పైన సంతకాలు చేశారు. అంటే పార్టీ అసెంబ్లీలో అధికార పక్షం అలాగే ప్రతిపక్షాలన్నీ కూడా స్పీకర్ ఎన్నికకు ఏకగ్రీవం అవ్వడానికి సహకరించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి కేటీఆర్ కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. ఆయన కూడా ఈ నామినేషన్ పత్రానికి సంబంధించినటువంటి మద్దతును ప్రకటించినటువంటి నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక అనేది ప్రస్తుతం ఏకగ్రీవము లాంఛనమే కాబోతుంది. అయితే సాయంత్రం వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా 5 గంటల వరకు కూడా నామినేషన్ గడువు ఉంటుంది కాబట్టి ఆ ప్రక్రియ అలా 5 గంటల వరకు కొనసాగేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతం స్పీకర్ కు సంబంధించినటువంటి ఎన్నిక ఏకగ్రీవం అవుతున్నటువంటి నేపథ్యంలో రేపు ఉదయం 10:30 అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశం ప్రారంభమైనప్పుడు సమావేశాన్ని ప్రొటెం స్పీకర్ గా ఉన్నటువంటి అసదుద్దీన్ వస్తారు. తర్వాత స్పీకర్ ఎన్నికని ఏకగ్రీవం అయినట్టు ప్రకటిస్తారు. స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా రేపు ప్రొటెం స్పీకర్ ప్రకటిస్తారు. ప్రొటెం స్పీకర్ ప్రకటించిన తర్వాత స్పీకర్ గా గడ్డం ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. అలాగే తనను ఉద్దేశించి సభలో ఉన్నటువంటి సభ్యులు మాట్లాడబోతారు. ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది. మొత్తానికి స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఏకగ్రీవంగానే గడ్డం ప్రసాద్ ఎన్నిక జరగబోతుంది. ఇప్పటికీ అభ్యర్థి గడ్డం ప్రసాద్ అలాగే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. ప్రతిపక్ష సభ్యులు కూడా మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యం ప్రస్తుతం మంత్రుల్ని మనం విజువల్స్ లో చూడొచ్చు. డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క అలాగే పొంగులేటి ఇద్దరు కూడా ప్రస్తుతం ఇక అసెంబ్లీకి చేరుకున్నారు. డిప్యూటీ సీఎం ఇది ఇప్పుడు నామినేషన్కు సంబంధించి స్పీకర్ నామినేషన్కు సంబంధించినటువంటి పత్రం మీద డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క కూడా సంతకం చేయబోతున్నారు. ఓవరాల్ గా స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా సజావుగా సాగబోతుంది, ఏకగ్రీవమే కాబోతుంది. ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యంలో గడ్డం ప్రసాద్ ఎన్నిక అనేది ఏకగ్రీవం కాబోతుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చారి. రైట్, అది స్పీకర్ గా గడ్డం ప్రసాద్ నామినేషన్ కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మంత్రులు హాజరు కానున్నారు. ఇప్పటికే మంత్రులు, కాంగ్రెస్ నేతలు అసెంబ్లీకి చేరుకున్నారు. నామినేషన్ కార్యక్రమంలో బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ పాల్గొనున్నారు.